నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా అవును ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడో తెలుసా అవును దేవా ఎంతగానో ప్రేమించాడు అందుకే ఈ రోజు ఇక్కడ నిలబెట్టావు నిలబెట్టాడు దేవుడు అవును ప్రభువా మేము సజీవులుగా ఉన్నామంటే నీ మహా కృపను బట్టే ప్రభువా సజీవంగా మనకి ఆయన ఊపిరిచ్చి ఆయన ప్రాణం ఇచ్చి ఎందుకు నిలబెట్టాడో తెలుసా దేవానికి స్తోత్రాలు గొప్ప కార్యాలు మనం చేయాలని ఆమేన్ మన జీవితాల్లో ఇంకా గొప్ప కార్యాలు ఆయన ద్వారా జరగాలని ఆమేన్ జ్ఞాపకం చేసుకుంటావా స్తోత్రాలు 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 ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసాడో జ్ఞాపకం చేసుకుంటావా వానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రోజు ఉదయకాలం మనం సజీవంగా లెగిసాము అంటే ఇది ఆయన కృప కాదా అవును దేవాని మహా కృప ఇది ఆయన కృప కాదా అవునిస్సలా ప్రభువా మంచి ఆరోగ్యం ఇచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు దేవా అయ్యా మా శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చక్కగా పనిచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా ప్రతి దినము ప్రతి క్షణము కూడా తండ్రి రక్షిస్తున్నావు తండ్రి మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నావు ప్రభువా రక్షిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నీ కృప లేకపోతే మేము జీవించలేము అయ్యా నీ సహాయం లేకపోతే మేము బ్రతకలేము ప్రభువా అయ్యా తండ్రి ఈ క్షణము సంతోషముగా ప్రభువా అయ్యా ఆనందముగా నిన్ను ఆరాధించడానికి అయ్యా నిన్ను స్తుతించడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా నీకు వంద అయ్యా ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించావు తండ్రి నాయన ఈ అనలేని ప్రేమను ప్రభువా మాపై చూపించావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన అయ్యా ఇట్టి రీతిగా ప్రభువా ఈ ఉపవాస కూడుకులు తండ్రి ప్రారంభించడానికి ప్రభువా అయ్యా ప్రతి ప్రతికూల పరిస్థితులు కూడా తండ్రి నాయన అనుకూలంగా మార్చిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా నీకు వందనాలు తండ్రి అయ్యా ఉపవాస ప్రార్థనలో తండ్రి నాయన నీ బిడ్డల ప్రభువా ఏసయ్యా ఇదిగో తండ్రి దేని నిమిత్తం అయితే బాధపడుతూ వచ్చారే ప్రభువా వారి హృదయంలో ఏ వేదనతో ప్రభువా ఏ వేదంతో తండ్రి సందుకు వచ్చారా ప్రభువా అది అనారోగ్యమైన ప్రభువా అది అసమాధానమైన ప్రభువా అది ఏ విధమైనటువంటి తండ్రి సమస్య అయినప్పటికీ ప్రభువా ఈ ఆరాధనలో ప్రభువా తండ్రి నాయన వారు విడుదల పొందుకోవాలి ప్రభువా ఆయా బలహీనత బలంగా మార్చండి దేవా ఆయా మా రెండు చేతులు ఆకాశం విభూతి ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా ఆయా మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాను తండ్రి పేరు పేరుని బిడ్డ తాకండి ప్రభువా ఆయా నీ ముఖ దర్శనం మాకు దయచేయండి ప్రభువా ఇదిగో తండ్రి నాయన వేదంతో ఉండి వచ్చినటువంటి బిడ్డల ప్రభువా ఆయా తండ్రి నాయన దుఃఖంతో వచ్చినటువంటి బిడ్డల ప్రభువా సంతోషంతో ఇంటికి వెళ్ళాలి ప్రభువా ఆనందంగా ఇంటికి వెళ్ళాలి ప్రభువా ఆయా సమాధానంగా ఇంటికి వెళ్ళాలి ప్రభువా ఈ ఉపవాస ప్రార్థనలో దేవా ఆయా ఆరాధిస్తున్న బిడ్డల ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి ప్రభువా అట్టి రీతి వారి బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభువా ఆయా దీవించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు 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 ఈరోజు నీ బిడ్డలు ఎంత కన్నీళ్లను దాచుకొని వచ్చారో వాటన్నిటి నుంచి నువ్వు విడుదల ఇవ్వబోతావు ఇది నిజం ఎందుకో తెలుసా దేవుడు నమ్మదగిన వాడు నిన్ను బాగు చేసేవాడు నీ జీవితాన్ని మార్చేవాడు అద్భుతము చేసేవాడు ఆయన ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఏ దుఃఖములో ఉన్నావో ఏ అసమాధానములో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో ఏ శరీర బలహీనతలో ఉన్నావో సమస్తము తెలిసిన దేవుడు ఇవ్వాలని ఈ రోజు మందిరానికి తీసుకొచ్చాడు నిన్ను బయటకు తీసుకురావాలని మందిరానికి తీసుకొచ్చాడు నువ్వు పడిన కష్టము నువ్వు కార్చిన కన్నీరు ఎవరికి తెలియకుండా ఎంత ఏడ్చావు ఒక్కసారి దేవుడు అంటా ఉన్నాడు ఎవరికి తెలియకుండా నువ్వు ఏడ్చిన రోజులు ఉన్నాయా ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తానంటున్నాడు నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తానంటున్నాడు నువ్వు నమ్ముతున్నావా దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్ముతున్నావా ఒకే ఒక్క మాట దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా నమ్మితే దేవుని మహిమను చూస్తావా నమ్ముతావా ఈ రోజు నువ్వు విడుదల పొందుకుంటావు నమ్ముతావా ఈ రోజు నువ్వు కార్చిన కన్నీళ్ళక మరి ఎన్నడూ నువ్వు కార్చకుండా దేవుడు నేను దీవించబోతావు నువ్వు నమ్ముతావా నువ్వు నమ్మితే నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి నీ జీవితమే మారిపోతుంది అనేకమైన గొప్ప మేలు నువ్వు పొందుకుంటావు నమ్ముతున్నావా నమ్ముతున్నావా నమ్మి నువ్వు ఆరాధన చెయ్యి ఈ రోజు నువ్వు విడుదల ఇవ్వబోతున్నావా నువ్వు ఆరాధన చెయ్యి నా బ్రతుకును మారుస్తున్నావు దేవా అని ఆరాధన చెయ్యి నా స్థితిగతులను మారుస్తున్నావు అని ఆరాధన చెయ్యి అప్పుల నుంచి విడిపిస్తున్నావు అని ఆరాధన చెయ్యి బలహీనత నుంచి విడిపిస్తున్నావు అని ఆరాధన చెయ్యి నిన్ను విడిపించే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి ఓదార్చి ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఈ రోజు మందిరానికి తీసుకొచ్చాడు నువ్వు నమ్ముతావా దేవుడు అంటా ఉన్నాడు
నా కుమారుడా నా కుమార్తె విడుదల తాకండి ప్రభువా విడుదల పొందుకోవడానికి సిద్ధంగా ఉండు విడుదల పొందుకోవడానికి సిద్ధంగా ఉండు విడుదల ఆరాధనగా మార్చండి దేవా నీకు స్తోత్రాలు విడుదల పొందుకోవడానికి సిద్ధంగా ఉండు యెషయా నువ్వు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడమంటున్నాడు దేవుడు నీకు స్తోత్రాలు ఎందుకో తెలుసా నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు ఆమేన్ अनेक अवमान पों अनेक मंदिर हेलन चशार अनेक मंदिर चुलकन चूसर अनेक मंदिर तक चूप चूसर देश रोज राबो लाजर चलिपोयिन तर्वात देवुनि महिमनु चूस्तावु असाध्यम దేవునికి సాధ్యమే నువ్వు అనుకుంటున్నావు ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను నువ్వు అనుకుంటున్నావు ఈ సోదం నుంచి బయటికి రాలేను నా జీవితం ఇంతే అనుకుంటున్నావు నా రాతి ఇంతే అనుకుంటున్నావు నా కేక ఇంతే అనుకుంటున్నావు అందరూ నిన్ను హేళనగా చేస్తారు ఇంకా నా బ్రతుకు ఎందుకు నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు అంటున్నాడు తల్లి ఆడవద్దు నీ కన్నీళ్లు నాటుగా మార్చబడిపోతా ఉన్నాయి నీ కన్నీళ్లు సంతోషంగా మార్చబడిపోతా ఉన్నాయి ఈ రోజు నువ్వు హృదయ పూర్వకంగా ఆరాధన చేయగలిగితే మనస్ఫూర్తిగా ఆరాధన చేయగలిగితే నీ కుటుంబాన్ని కట్టే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు